క్లారిటీ ఇచ్చిన నా కార్యకర్తలు రోడ్డు మీద ఉన్నారు సార్. నా కార్యకర్తలు జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు పాపనపేట్ సీనియర్ మోస్ట్ నాయకుడు. నేను టీడీపీలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి అన్న మంచి పెద్ద అంటే నాకు సజెషన్స్ ఇచ్చేవాడు కోపం తెచ్చుకోవద్దని. అలాంటి వాళ్ళే ఈరోజు ఏంది అక్రమ కేసులు పెడతా ఉన్నారు అంటే మేము తిరగొద్దా మాకు డెమోక్రసీ లేదా అంటున్నారు. నేను చెప్పి మళ్ళీ అక్కడే పాయింట్అవుట్ చేస్తున్నారు మా అబ్బాయిని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే పాలిటిక్స్ లోకి తీసుకొచ్చాను. ఐ స్వేర్ ఆన్ గాడ్ దీనికి అబద్ధం ఆడే ప్రసక్తి లేదు. అయినా కూడా వారికి ఏమి ఇబ్బంది ఉందో వారి నేను తప్పు పట్టట్లేదు. వారికి ఏదో ప్రెషర్ తోని ఇవ్వలేదు. నేను ఒకటే చెప్పేది ఏంటంటే అక్కడ సర్వే రిపోర్ట్లో 80% వచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? మరి ఇక్కడ రాజశేఖర రెడ్డికి ఇస్తున్నారు ఒక ఫ్యామిలీలో ఎందుకు ఇద్దరికి ఇస్తున్నారు అంటే రాజశేఖర రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయి, మల్లారెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయి, మా వేడ్చల్ని మొత్తం దోసుకున్నాడు, ఇప్పుడు మొత్తం మల్కాజ్గిరిని దోసుకుంటాడు, ఉన్నాయి లేని అమ్ముతాడు. నా మీద ఉట్టిగా అలిగేషన్స్ పెడుతున్నారు. ఆయన మీద పెట్టడానికి కూడా ఉండదు, రేపు పెడితే లోపడేపిస్తాడు. అంటే డబ్బులతో ఏదైనా చేయొచ్చని ప్రూవ్ చేస్తా ఉన్నారు. నేను బయటకు వచ్చింది ఎందుకంటే డబ్బులు లేకుండా ప్రూవ్ చేయగలుగుతాం అని చెప్పి ఒక సిస్టమ్ను మార్పు తీయడానికి అవసరమైతే ఇక్కడికైనా నేను దీన్ని మొత్తం సిస్టమ్ను మార్చే వరకు డబ్బులతో ఓట్లు కొనడము డబ్బులతో లీడర్లను కొనడము ఆ మార్పు తీసుకొస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్లకు చాలామందికి ఉంది, గొంతు వరకు చెప్పలేరు. వాళ్ళు ఇప్పుడు తిట్టుమంటే అన్మంత్రం తిడతారు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ ఇంపార్టెంట్, మాకెందుకు ఇబ్బందులని. ఒకటి మీకు చెప్పాలా, ముఖ్యంగా ఛత్రపతి శివాజీ పుట్టాలని మీడియా సోదరులకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది, కానీ మన ఇంట్లో పుట్టొద్దు, బయట ఇంట్లో పుట్టదు. ఆ సిస్టమ్ అట్లా ఉన్నప్పుడు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? అన్న అన్న రాబేణు నియమాలు పక్కా నొక్కడరా, నీకు చెప్పిండ్రు ఇదే స్క్రిప్ట్ మాట, నీ తప్పు పడతలే, నిన్ను క్వశ్చన్ చేసి హనుమంతరావు నిర్కాటం చేయమని చెప్పిండ్రు. నేను దేనికైనా సిద్ధం, నేను కింద పడ్డా మీద పడ్డా మైనంపల్లి అనేటోడు. అన్న అన్నగారు ఏమో అడుగుతున్నారు, అన్న అన్నగారు మీకు దండం పెట్టి చెప్తున్న వాళ్ళు ఏమని అడుగుమన్నా కాడ కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా నేను ఎవరికి కాంట్రవర్సీ కాకుండా అడగండి, తప్పకుండా చెప్తా, నా గురించి అడగండి చెప్తా. ఎట్లయితే మైటాస్ చేసిన ఉల్టాయిందో సేమ్ అది అదే పరిస్థితి ఇప్పుడు మనకు రాబోతుంది. అది ఎప్పుడు కూడా అట్లా చేంజ్ చేయొద్దు, ప్రజలకు అది ఇష్టం లేదు, ఇష్టం లేదు. అందరికి చెప్పిన నేను ఐ స్వేర్ ఆన్ గాడ్ కేటీఆర్ గారికి అందరికి వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కు ఐ స్వేర్ ఆన్ గాడ్ మనం రాంగ్ స్టెప్ తీసుకున్నాం. నేషనల్స్ పార్టీకి వెళ్ళేది లేకుండే మనం తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి గౌరవం ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారికి, స్టేట్ లోనే ఉంటే బాగుంటుందని ఐ స్వేర్ ఆన్ గాడ్. దేని మీద ప్రమాణం చేయమంటే దాని మీద ప్రమాణం చేసి చెప్తా, ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ టోల్డ్ బిఆర్ఎస్ రాంగ్ స్టెప్ అని. స్టిల్ టుడే ఐ స్టిక్ టు దట్ వర్డ్. అరే ఇప్పుడు నేను కార్యకర్తను పై బీయింగ్ ఎమ్మెల్యే ఆల్సో చంద్రబాబు నాయుడు కూడా కార్యకర్తలానే పనిచేశాను. చంద్రబాబు నాయుడు ముందు 100 కార్లు పెట్టుకొని కాన్బాయ్ పెట్టుకున్నాను. మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేము, మాకు అడ్డం వస్తే మేము డెఫినెట్గా దాన్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదైనా చేశాము. నేను ఎప్పుడు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీకి సిన్సియర్గా పనిచేస్తాను. ఇక్కడ పార్టీలో ఉన్న రోజులు ఇప్పుడు చేయలేకపోతున్నాను కాబట్టి బయటకు వచ్చాను. ఉన్న రోజులు వాళ్ళు చెప్పింది వింటాను కదా, డెఫినెట్గా వింటాను. హైకమాండ్ చెప్పినప్పుడు నేను కార్యకర్తను పార్టీకి, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కార్యకర్తగా పనిచేస్తాను. దట్స్ మై ప్రిన్సిపల్. సిస్టమ్ ఏముంది? నేను కానీ మా రాజశేఖర రెడ్డి కానీ మేము ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు, ఏది కూడా దౌర్జన్యం చేయము. ప్రేమ మనుషులము, ప్రజలకు దండాలు పెట్టుకుంటూ పోతాం. మా మేడ్చల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఎంత లీడర్లను తయారు చేస్తాం, ఇక్కడ కూడా ఆయన అదే పద్ధతి చేస్తాం. మా మంచి కాలేజీలు, మేము ప్రపంచం తగ్గట్టుగా ఇంజనీర్లను తయారు చేస్తున్నాం, ప్రపంచం తగ్గట్టు డాక్టర్లను తయారు చేస్తున్నాం, ఫార్మసిస్టులను తయారు చేస్తున్నాం. మేము ఎవరికి మోసం చేస్తలేము, ఎవరికి మాయ మాటలు చెప్తలేము, ఎవరు తప్పుడు ప్రచారం చేస్తలేము, ఎవరితో దౌర్జన్యం చేస్తలేము, ఎవరికి దగా చేస్తలేము, ఎవరికి మోసం చేస్తలేము, ఎక్కడ కూడా కబ్జా చేస్తలేము. మాది నీట్ నీట్ పాల లెక్క తెల్లటి పాల లెక్క. తప్పకుండా ప్రజలు పెద్ద ఆదరణ ఇస్తారు, భారీ మెజారిటీతో గెలిచేది ఖాయం. తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారిని మూడోసారి భారీ మెజారిటీతో పెద్ద ఎత్తున 103 సీట్లతో మేము గెలిపిస్తున్నాం, ఆయన మూడోసారి సీఎం అయ్యేది ఖాయం. జై తెలంగాణ, జై కేసీఆర్. మేడ్చల్ని మల్లారెడ్డి దోసుకున్నాడు, ఇప్పుడు మల్కాజ్గిరి దోసుకోవడానికి వస్తున్నాడని చెప్పి మైనంపల్లి ఆరోపించారు, ఏమంటారు? ఆయన ఆరోపిస్తాడు, ఆయన దోసుకున్నాడేమో ఆయనకే తెలుసు, అది దోసుకునే వాళ్ళకి తెలుసు. నా సంగతి నీకు తెలియదా? నా సంగతి మీకు తెలియదా? ప్రెస్ వాళ్ళకి అందరికి తెలుసు.
నాకు రాజకీయం రాకముందుకే కాలేజీలు ఉన్నాయి, రాజకీయం రాకముందే మెడికల్ కాలేజీలు ఉన్నాయి, రాజకీయం రాకముందుకే నాకు భూములు ఉన్నాయి, రాజకీయం రాకముందే నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నాకేం కొత్త ఏం కాదు, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చినా. అదే మాదిరిగా నా అల్లుడు కూడా రాజశేఖర్ రెడ్డి కూడా అదే మాదిరిగా సేవ చేసేందుకు ఇక్కడ తెప్పించిన. ప్రజలకు తెలుసు, ప్రజలకు తెలుసు, నీతో అడిగినలో కూడా తెలుసు. వీళ్ళతో మనం పెట్టుకోలేము, వీళ్ళతో మనం గెలవలేము. ఇంత పెద్ద ప్రజలు, ఇంత పెద్ద చెల్లెళ్ళు అక్కలు ఎందుకు వచ్చిర్రు? మాకు రాజశేఖరుడు కావాలి, మంచి నాయకుడు కావాలి, మంచి లీడర్ కావాలి. కరెక్టే, డెమోక్రసీ అంటే క్రమశిక్షణ అంటే బీఆర్ఎస్ పార్టీ. మీరు చూస్తున్నాం, మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ముగ్గురిని డిస్మిస్ చేసిండు. డిసిప్లిన్ లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే ఎంత పెద్దోడైనా సరే, మల్లారెడ్డి అయినా సరే, ఇంకెవడైనా తోపైనా సరే వాడిని డిస్మిస్ చేయవలసిందే. క్రమశిక్షణ లేకపోతే మీరు పొంగులేటి శ్రీనివాసుని రెడ్డి చూసిరు, కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ టికెట్ ఇవ్వలే, ఎందుకంటే పార్టీకి రాంగ్ పని చేశాడు. మనం వివేక్ వెంకటస్వామిని చూసినాం, V6 ఉంది, పేపర్ ఉంది, వెలుగు అన్నీ ఉన్నాయి కానీ సీట్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? బీఫామ్ ఇచ్చిన వాళ్ళకు ఆపోజిట్ చేసిండు. జితేందర్ రెడ్డి ఉన్నాడు ఎంపీ, పెద్ద ఫ్లోర్ లీడర్ ఢిల్లీలో, అయినా ఆయనకు సీట్ ఇవ్వలే. ఎందుకు? క్రమశిక్షణ లేదు కాబట్టి. పథకాలన్నీ ఆపేసినారు అని అంటున్నారు, ఇది నిజమా? పథకాలు ఆపేయలే. మీకు కూడా చెప్తే పరిశాన్ అవుతారు. నేను మినిస్టర్ కదా, పథకాల మీద నేనే సైన్ పెట్టాలి కదా. 3 ఏళ్ళ సంది 6 కోట్ల రూపాయలు వాడనే లేదు. ఆ తిరుపతిలో తిట్టినాక నా దగ్గరికి సైన్లకు పంపించారు 6 కోట్లు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఫండ్, వాడనే లేదు. నా దగ్గరికే వస్తుంది కదా, నీకు కావాలంటే ఆ లెటర్ చూపిస్తే 6 కోట్ల మీద నేను సైన్ చేసింది. కలెక్టర్ ఆఫీస్లో ఉన్నది ఇప్పుడు. ఎవరు అప్లై చేయండి, ఒకటి సబ్మిట్ చేయండి, రిపోర్ట్ పెట్టండి. మా దగ్గర నేను ఉల్టా తెచ్చుకుంటున్నాము, ఆయన ఉన్న ఫండ్ వాడలేదు. మీకు సుభుత్వాన్ని చూపిస్తాను. వీళ్ళు ఏం తప్పనుంటే నేను మేబీ తప్పుంటే నేను క్షమాపణ కూడా చెప్తాను. నేను రాంగ్ ఉంటాను.